నెల్లూరు జిల్లా బోగోలు మండల కేంద్రమైన బోగోలులో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం గొల్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన యువకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జై భీమ్ అంబేద్కర్ సేవాదళ సభ్యులు బత్తుల రవిచంద్ర మరియు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇంతటి అపహాస్యం చేసిన యువకులను సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేసిన గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీకి అభినందనలు తెలిపారు. అలాగే వారిని కఠినంగా శిక్షిస్తే బాగుంటుందని కోరారు. అంబేద్కర్ లాంటి మహానుభావుల విగ్రహాలకు రక్షణ కరువైందని ఇటువంటి సంఘటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు జయంతికి వర్ధంతికి వచ్చి మాట్లాడిపోయిన ఎటువంటి ఇబ్బందులు జరగవు, ఇటువంటి జరగకుండా చూడాలని దళిత ఎమ్మెల్యేలు ఎంపీలని మినిస్టర్ని కోరటం జరుగుతుంది. ముందుగా మన గుంటూరు రూరల్ ఎస్పీ గారికి ధన్యవాదములు. 48 నిమిషాల్లో పట్టుకున్నా అంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ముందు ముందు దేవాలయం హిందూ దేవస్థానం ముందు కోరుకుంటే దేవుడు ఎలా దండం పెట్టుకుంటామో, వేసుకోవడం గురించి ఎలా పెట్టుకుంటామో, అదేవిధంగా అంబేద్కర్ ముందు కోరుతుంటే ఆయన చేతులకి దండం పెట్టుకునే అవగాహన కల్పించాలని, భారత రాజ్యాంగం చట్టం ప్రతి ఒక్కరికి కల్పించాలని కోరుతున్నాం. భారతదేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి ప్రతి మనిషికి కులాలకు మతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు దాడిని ఈ భారతదేశంలోనే అనేక మార్లు జరుగుతున్నది. ఇది తప్పు అని చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నా ఏ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి అనేది మాకైతే అగుపించడం లేదు. ఎందుకు పలుమార్లు అంబేద్కర్ గారి మీదే ఇలాంటి దాడులు జరుగుతున్నాయో ఎవరికి అర్థం కావట్లే. మానవుడే మహనీయుడు, ప్రతి మనిషి నిర్భయంగా వాడికి ఇచ్చినటువంటి మానవ జన్మని సార్థకత చేసుకోవాలని చెప్పి దశ దిశ నిర్దేశించి భారత రాజ్యాంగాన్ని 3 సంవత్సరాల రోజులు ఆయన శ్రమించి ఆయన తదనంతరం కూడా ఇది అమలు పరచాలని చెప్పి భారత పార్లమెంటుకి అప్పచెప్పినటువంటి వ్యక్తి మీద ఎటువంటి చట్టాలు పెట్టకుండా విగ్రహాలు మేము పెట్టుకుంటే మీరు దాడులు చేయటం, అదే వేరే వేరే విగ్రహాలకైతే దానికి సేఫ్టీ చేసుకోవటం ఎంతవరకు సమంజసం? ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలన్నదే కదా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు. స్వేచ్ఛ ఎక్కడుంది ఈ భారతదేశంలో? ఉన్నదా? ఉంటే ఎందుకు అనేక మార్లు పలుమార్లు సంవత్సరానికి సంవత్సరానికి ఈ దాడులు ఎక్కువవుతున్నాయి కానీ తక్కువే అవ్వట్లేదు. భారతదేశంలో ఇంకా కుల వివక్షత ఉన్నది అనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదని నేను సభాముఖంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న గుంటూరు జిల్లాలో గొల్లపల్లి ప్రాంతంలోని జెక్ స్కూల్లో జరిగినటువంటి అంబేద్కర్ గారి బ్యాచ్ పైన కొంతమంది ఆకతాయిలు వాళ్ళు చేసినటువంటి